హలో ఎవ్రీ వన్ నమస్తే నేను మీ సింధుని వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు ఇవాంటి వీడియోలో గుమ్మడి పండు యూస్ చేసి రెండు చక్కటి స్వీట్ రెసిపీస్ మీకు చూపిస్తున్నానండి చాలా తేలిగ్గా కేవలం మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈ రెసిపీస్ అనేవి చాలా ఈజీ మెథడ్ లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూసేద్దాం రండి రెసిపీ ప్రిపరేషన్ కోసం నేను ఒక కప్పు గుమ్మడి ముక్కలు అనేవి తీసుకున్నాను నేను తీసుకున్న ఈ గుమ్మడి పండు అనేది బాగా పండినటువంటి గుమ్మడి పండు మీరు కొంచెం దూరంగా ఉన్న గుమ్మడి పండుతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను తీసుకున్న ఒక కప్పు వచ్చేసి అప్రాక్సిమేట్లీ టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక చిన్న కప్పు మినపగుళ్ళు వేసుకోండి ఒక కప్ అంటే ఇక్కడ అప్రాక్సిమేట్లీ హండ్రెడ్ టు వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది ఈ మినప్పప్పుని వాటర్ ఏమి యాడ్ చేయకుండా మిక్సీ జార్ లో బాగా వీలైనంత ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ ని ఇందాక మీరు ఏ కప్పుతో అయితే మినపు తీసుకున్నారో అదే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి సో ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు మినప్ పౌడర్ వేసుకోండి రిమైనింగ్ పిండి ఏదైతే ఉంటుందో దాన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకుని రిఫ్రిజరేట్ చేసుకుని నెక్స్ట్ టైం మీరు ఇడ్లీ దోశ ప్రిపేర్ చేసుకునేటప్పుడు పప్పు క్వాంటిటీని కొంచెం తగ్గించుకుని ఆ ప్లేస్ లో ఈ పిండి అనేది వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి అదే కప్ తో రెండు కప్పుల బియ్య పిండి నార్మల్ మనకి షాప్స్ లో దొరికే బియ్య యూస్ యూజ్ చేశాను అలాగే టేస్ట్ కి సరిపడా సాల్ట్ అనేది కూడా వేసుకోవాలి అంటే ఇక్కడ టోటల్ గా నేను ఒక కప్పు పౌడర్ కి రెండు కప్పుల రైస్ ఫ్లోర్ అనేది యాడ్ చేశాను ఇప్పుడు ఈ మూడు ఇంగ్రీడియంట్స్ ని ఒకసారి గెరట పెట్టి బాగా కలుపుకుని అవసరానికి తగినట్టు వాటర్ అనేది బ్యాచెస్ లో యాడ్ చేసుకుంటూ ఈ పిండి మిశ్రమం అనేది సెమీ థిక్ గా ఉండాలి అట్ ద సేమ్ టైం ఎటువంటి లమ్స్ లాంటి ఉండకూడదు వీడియో క్లిప్ లో చూపిస్తున్నాను చూడండి ఈ కన్సిస్టెన్సీ లో ఉండాలి ఇలా కలుపుకున్న పిండి మీదకి ఒక అనేది పెట్టేసి కనీసం అరగంట పాటైనా నానబెట్టుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్ లోకి ఇందాక మీకు చూపించినటువంటి గుమ్మడి పండు ముక్కలు ఏవైతే ఉన్నాయో ఆ మొత్తం వేసేశాను మీరు గుమ్మడి పండు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో దానిలో సగం క్వాంటిటీ సన్నగా తురిగినటువంటి బెల్లం అనేది వేసుకోండి ఇందాక నేను మీకు పెద్ద కప్పుతో గుమ్మడి ముక్కలు చూపించాను కదా సో ఇప్పుడు చిన్న కప్పు అంటే కరెక్ట్ గా హాఫ్ క్వాంటిటీ ఉండే కప్పుతో మీకు సన్నగా తరిగినటువంటి బెల్లం అనేది చూపిస్తున్నాను అలాగే ఒక వన్ టీ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకోండి ఈ మూడు ఇంగ్రీడియంట్స్ ని వాటర్ ఏమి యూస్ చేయకుండా వీడియో క్లిప్ లో చూపిస్తున్న టెక్స్చర్ వచ్చేలాగా స్మూత్ గా గ్రైండింగ్ అనేది చేసుకోవాలి సో మధ్య మధ్యలో ఆపుకుని పల్సెస్ ఇస్తే మీకు చాలా ఫైన్ లాగా రెడీ అయిపోతుంది గ్రైండ్ అయిపోయిన ఈ గుమ్మడి మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి అరకప్పు లేదా నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల వరకు అవసరానికి తగినట్టు శనగపిండి అనేది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ గెరటితో కలుపుకుంటూ వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు సెమీ థిక్ గా మనకి బ్యాటర్ రెడీ అయ్యే విధంగా కలుపుకోవాలి సో చూస్తున్నారు కదా మనం స్పూన్ తో ఇలా వేస్తే అలా జారాలి అట్ ద సేమ్ టైం థిక్ గా ఉండాలి సో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు రెడీ చేసుకోవాలి ఇప్పుడు రెసిపీ నెంబర్ వన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను చూడండి స్టవ్ మీద డిఫరెస్పడా ఆయిల్ అనేది ఒక కడాయిలో పోసి ఆయిల్ జస్ట్ మోడరేట్ గా హీట్ చేయండి తర్వాత ఫ్లేమ్ అనేది లోలోకి అడ్జస్ట్ చేసుకుని ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి గుమ్మడి బెల్లం మిశ్రమం ఏదైతే ఉందో దాని నుంచి కొద్ది కొద్దిగా తీసుకుని వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసుకోండి మీకు పర్ఫెక్ట్ షేప్ అయితే వస్తాయని ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎందుకంటే ఈ టెక్స్చర్ అలాంటిది సో వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు చిన్న చిన్న సైజులో లో వేసుకున్న తర్వాత ఫ్లేమ్ ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని ఈ పునుగుల్ని యూనిఫామ్ గా ఆయిల్ లో అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోండి కుక్ అయిపోయిన వీటిని ఎక్సెస్ ఆయిల్ మొత్తం డ్రైన్ ఆఫ్ చేసి ఒక ప్లేట్ లోకి అవుట్ చేసుకోండి చాలా చాలా యూనిక్ ఫ్లేవర్ తో చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి తప్పకుండా ట్రై చేయండి అందరూ ఇప్పుడు రెసిపీ నెంబర్ టూ ఇదే గుమ్మడి పండు మిశ్రమం నుంచి కొద్ది కొద్దిగా మీరు తీసుకుని కొంచెం పెద్ద సైజ్ అంటే ఇందాక పునుగులు వేశారు కదా దానికంటే ఒక రవ్వ పెద్ద సైజు అనేది ఈ కడాయిలోకి వేసుకోండి ఇవి మీరు బాగా డిఫరై చేయాల్సిన అవసరం లేదు మీరు కావాలనుకుంటే ఈ పెద్ద సైజుని చేత్తో కూడా వేసుకోవచ్చు బట్ నాకేంటంటే అన్ఎక్స్పెక్టెడ్లీ ఈ స్టెప్ నెంబర్ టూ ఐ మీన్ ఈ రెసిపీ నెంబర్ టూ ప్రిపేర్ చేసేటప్పుడు ఫింగర్ అనేది కొంచెం బాగా ఇంజూర్ అయింది కట్ అయింది అందుకని నేను ఇలా గెరిట్ తో వేస్తున్నాను సో ఇలా వేసిన వీటిని ఫ్లేమ్ అనేది లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుని లైట్ గా అవి పచ్చిదనం పోయే వరకు మాత్రమే కుక్ చేయాలి హార్డ్లీ ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్స్ లో ఫ్రై చేసుకోవాలి మించి ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్స్ ఫ్రై అయ్యేస్తే ఏమవుతుందంటే మనకు ఆ పచ్చిదనం అనేది పోయి పైన లేయర్ కొంచెం గట్టిగా అవడం స్టార్ట్ అవుతుంది సో అప్పుడు ఇమీడియట్ గా ఆయిల్ నుంచి రిమూవ్ చేసేయాలి వీటిని రిమూవ్ చేసిన వీటిని అన్నింటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి మెయిన్ వైల్ మనం ఇందాక స్టార్టింగ్ లో కల్పించుకున్నటువంటి మినప్పొడి రైస్ ఫ్లోర్ మిశ్రమం ఏదైతే ఉందో అది బాగా నానిపోయి ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఈ గుమ్మడి పునుగులు లాంటివి ఏదైతే ఉన్నాయో రెసిపీ నెంబర్ టూలో వీటిని ఒక్కొక్కదాన్ని నిదానంగా ఈ మినప్ప పిండి మిశ్రమంలో ముంచి మనం సేమ్ పూర్ణాలు పూర్ణం బూర్లు ఎలా అయితే వేస్తామో సేమ్ అలాగే ఒక్కొక్క దాన్ని ముంచి పైన పూత పిండిలాగా ఈ మినప్పిండిని మొత్తం కూడా బాగా కోటింగ్ చేసి ఎక్కడా కూడా గ్యాప్స్ లేకుండా నిదానంగా వీటిని ఆయిల్లోకి వేసేయండి కడాయిలో ఎక్కువ వేయద్దు ఎన్నైతే సరిపోతాయో అన్ని మాత్రమే వేయండి అన్ని వేసేసిన తర్వాత ఫ్లేమ్ ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని ఆయిల్లో అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావండి ఇవి లైట్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ నుంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ కి మీడియం గా వస్తాయి కలర్ అనేది అలా వచ్చే స్టేజ్ వరకు కుక్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ ఆయిల్ మొత్తం కూడా డ్రైన్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ ప్లేట్ లోకి డిష్ అవుట్ చేసుకోండి రెసిపీ నంబర్ వన్ లో మీకు చూపించిన పునుగులు అనేవి మీరు చల్లారిపోయాక తిన్నా కూడా చాలా బాగుంటాయి బట్ రెసిపీ నంబర్ టూలో మీకు చూపిస్తున్న ఈ పూర్ణాలు ఏవైతే ఉన్నాయో గుమ్మడి పూర్ణాలు వీటిని మీరు వేడి వేడిగా ఉన్నప్పుడే తినాలి మీరు చల్లారిపోయాక తిందాము అని అనుకుంటే ఇవి పైన అవుటర్ లేయర్ అనేది కొంచెం గట్టిగా వచ్చేస్తుంది ఎందుకంటే మనం గా పౌడర్ ని మిక్సీ పట్టి చేసాం అదే మీరు దోశలలో పిండికి యూజ్ చేసే పిండితో ప్రిపేర్ చేస్తే గంటలు గడిచినా కూడా ఇవి కూడా చల్లగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఫీడ్బ్యాక్ ని సెక్షన్ సెక్షన్లో షేర్ చేసుకోండి రెసిపీ నచ్చితే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి వీడియో లింక్ షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ వెరీ